हाई वास् वेलकम बैक टू एम अकाडमी यूट्यूब चैनल नीन इंको क्रोत टापिक तो वैसा पोन सारी एडुकेशन सेवन लेवल्स आ सेवन लेवल्स एला नेर्चुकोवालो अलागे इप्पुडु एडुकेशन फॉर नॉलेज असलु मन एडुकेशन एंदुकु मन एंदुकु चदुवुकुंटुन्नामु अनि चूपिस्तानु अंटे मन एंदुकु चदुवुकुंटुन्नामु ఇక్కడ మనం చాలా మంది చూస్తున్నాం కొంతమంది ఏమో బట్టి పడతారు నేర్చుకోవాలి బట్టి పట్టకూడదు అలా మన పురాత కాలంలో కనుక మనం చూసుకుంటే చాలా పురాత కాలంలో ఏన్షియన్స్లో వాళ్ళు ప్రాక్టికల్గా జరిగేవి నేర్పిస్తారు ప్రాక్టికల్గా అంటే బ్రతకడం ఎలా తినాలి ఎలా తాగాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అన్నీ నేర్పిస్తారు అలా ప్రాక్టికల్స్ లైన్ ఎడిషన్ అని వేదిక మ్యాథ్స్ అని అన్నీ ఉంటాయి అవి ప్రాక్టికల్స్ నేర్పించేవాళ్ళు కాకపోతే ట్వెల్త్ సెంచరీ నుంచి హై ఎడ్యుకేషన్ నేర్చుకుందాం అనుకున్నారు ఎక్కువగా నేర్చుకొని ఎక్కువ చదువుకుందాం అనుకున్నారు కాకపోతే ఎక్కువగా నేర్చుకుందాం అనుకునేటప్పటికి చాలా సబ్జెక్ట్స్లో ఇంకా అన్నీ కలుపుకొని చాలా నేర్చుకుందాం అనుకున్నారు కాబట్టి 12th century నుంచి చాలామంది బట్టి పడదాము అంటే ప్రాక్టికల్గా నేర్చుకోవట్లా బట్టి పడదాము లేకపోతే మార్క్స్ కోసం చదవడమో చేస్తున్నారు కాకపోతే ప్రాక్టికల్గా నేర్చుకుంటే చాలా లాభాలండి ఇప్పుడు మనం ఈ జనరేషన్ ఉందండి మనం ఇప్పటికి పురాత కాలంలో ఉన్నవి విగ్రహాలు అవన్నీ కనిపెట్టాము అలాగే ఎగ్రే మిషన్స్ అవన్నీ కనిపెట్టామండి మనం చాలా కనిపెట్టాం కాకపోతే పురాత కాలంలో మనుషులు పాతకాలంలో వాళ్ళు వాళ్ళకి ఇన్ని లేవు కాకపోతే వాళ్ళు మన మీద తెలివైన వాళ్ళు వాళ్ళు ఒక కట్టడంలో తుప్పు పట్టని ఇనుము ఆ ఇనుముతో కట్టారు అది ఇప్పుడు కూడా తుప్పు పట్ల అలాంటి ఇనుముని ఇప్పుడు దాకా ప్రపంచంలో అంటే ఈ జనరేషన్లో సైంటిస్టులు కూడా కనిపెట్టలా ఇప్పుడు కూడా కనిపెట్టలా అంత టెక్నాలజీ వాళ్ళకి వాళ్ళు టెక్నాలజీని ప్రాక్టికల్గా వాడారు వాళ్ళన్నీ ప్రాక్టికల్గా చేశారు కాకపోతే ఇక్కడ కొంచెం ప్రాక్టికల్గా లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు ఎగ్జాంపుల్ టేబుల్స్ నేర్చుకుంటున్నాడు ఆ టేబుల్ ఎలా చదవాలి 2 2 4 2 3 6 2 4 8 అలా చదవాలి కదా వాళ్ళు ఎలా చదువుతారంటే 2 2 4 2 3 6 3 4 8 అలా చదువుతారు ఆ జా ఎందుకు వచ్చింది అక్కడ జా రాకూడదు ఆ జా బట్టి పట్టేవాళ్ళు అంటే ఇలా బట్టి పడుతూ నేర్చుకుంటారు అలా కాకుండా పర్ఫెక్ట్గా నేర్చుకొని ప్రాక్టికల్గా ఉంటే బాగా చదవగలరు అలాగే స్టడీ ఫర్ నాలెడ్జ్ నాట్ ఫర్ మార్క్స్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ మార్క్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం బయట ఎవరైనా స్కూల్కి వెళ్తే ఎందుకు చదువుకుంటున్నారు అసలు చదువుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు కొంతమంది చాలామంది ఉంటారు చదువుకోవడానికి దేనికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు కొన్ని చెప్తాను చాలామంది నేను గమనించాను చాలామంది వెళ్తారు ఎందుకు వెళ్తారు నేను చెప్తున్నాను కొంతమంది ఏమో ఆడున్న ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి కొంతమంది వేరే పని లేక దానికి వెళ్తారు ఇంకొంతమంది ఆ ఎంజాయ్మెంట్కి వెళ్తారు ఇంకొంతమంది మ్యారీ కోసం వెళ్తారు ఇంకొంతమంది జాబ్ కోసం వెళ్తారు ఇంకొంతమంది సొసైటీలో నిల్చోడానికి వెళ్తారు సొసైటీలో నిల్చోడం అంటే పెద్ద పేరు అవడం అంటే సొసైటీలో ధైర్యంగా ఉండడం అలా దానికోసం వెళ్తారు కొంతమంది డబ్బు కోసం వెళ్తారు కొంతమంది మంచి పేరు పొందడానికి వెళ్తారు అలా చాలా విషయాల కోసం వెళ్తారు కాకపోతే అలా వెళ్తున్నారులే కానీ వాళ్ళు నాలెడ్జ్ని పొందట్లా అలా నాలెడ్జ్ని పొందితే మనం మార్క్స్ కంపల్సరీ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు ఆ స్టూడెంట్ ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తున్నాడు ఎగ్జామ్ రాశాడు కదా రాసిన మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ పేరెంట్స్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ అసలు నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అని అడుగుతారు అలా అడగడం వల్ల నెక్స్ట్ ఎగ్జామ్లో నేను చదవాలి అని బట్టి పడతారు నేర్చుకోరు అదే నువ్వు చదవగలవు అని మనం మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తూ వస్తే వాడు నేను చదవగలను అనుకొని నేర్చుకొని
వాళ్ళ బ్రెయిన్లో ఉన్నది చెప్తా రాస్తారు, అప్పుడు మంచి మార్క్స్ వస్తాయి. చెప్పాను కదా, స్టడీ ఫర్ నాలెడ్జ్, డోంట్ ఫర్ మార్క్స్. ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ డెఫినెట్లీ గెట్ మార్క్స్. అంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉందనుకోండి మనం ఎలా అయినా రాయొచ్చు, ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా అయినా రాయొచ్చు మనం. అదే అలా ఉండాలండి, బట్టి పట్టకూడదు. అసలు 90% పేరెంట్స్ వాళ్ళు టీచర్స్ వాళ్ళు చేస్తున్నారు అలా. నేనే అందరికీ వెతికేరం కాదండి, చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళని బట్టి పట్టేలా చేసేస్తున్నారు. వాళ్ళు బట్టి పట్టారనుకోండి, సరే ఇప్పుడు బట్టి పట్టారు అయిపోయింది, మార్క్స్ వచ్చినాయి, 10th పాస్ అయ్యారు, ఇంటర్ పాస్ అయ్యారు, తర్వాత క్వాలిఫికేషన్కి వచ్చేసింది, వెళ్తారు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తారు. బట్టి పట్టిన వాళ్ళు అక్కడికి ఎలా గుర్తుండిద్ది? ఇప్పుడు ఒక 10th క్లాస్లో ఉన్న క్వశ్చన్ అడుగుతారు, మామూలు ప్రాక్టికల్గా అడుగుతారు, ఆ క్వశ్చన్ ఎలా గుర్తుండిద్ది? అప్పుడు బట్టి పట్టారుగా, నేర్చుకోలేదుగా, ఎలా చెప్పలేడుగా. కాబట్టి బట్టి పట్టకుండా నేర్చుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుండేలా నేర్చుకోండి. నేర్చుకునేది కొంచెమైనా, అది కొంచెమైనా పెద్దదైనా ఎంతదైనా పర్లా, నేర్చుకోండి. నేర్చుకొని సొసైటీలో మంచిగా నిలబడండి. ఇప్పుడు పేరెంట్స్కి టీచర్స్కి నేను చెప్తున్నాను, స్టూడెంట్స్ని బట్టి పట్టేలా చేయగండి. వాళ్ళకి వాళ్ళే నేర్చుకునేదండి, సెల్ఫ్ లెర్నింగ్. అలా నేర్పించారనుకోండి వాళ్ళు ప్రతిదీ నేర్చుకొని రేపు పొద్దున్న సొసైటీలో ఏ డాక్టరో ఏదో ఒకటి అవుతారు. ఇప్పుడు బహుశా ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ వచ్చి నా కిడ్నీ ఆడినదో తెలీదు అంటే ఇప్పుడు ఎలా ఉండిద్దండి, ఎలా ఉండిద్ది సిచ్యువేషన్ మంది? బాగోదు. కాబట్టి వాళ్ళని బట్టి పట్టనీయకుండా ప్రాక్టికల్గా మొత్తం పర్ఫెక్ట్గా అన్నీ వచ్చేలా నేర్పించేది కొంచెమైనా పర్లా. థ్యాంక్ యూ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫీడ్బ్యాక్లో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్, జయ ఆంధ్రా.